Hallo, Friends, Nina. హెవీ మొగ్గం వరకు బ్లౌజ్ అయితే కుట్టానండి అయితే బ్లౌజ్ కట్ చేశాను లైనింగ్ ఒకటి మీటర్ అలా తెచ్చుకున్నారు తర్వాత నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేద్దాం అనుకుంటే అస్సల బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఉందనమాట అస్సలు సరిపోలేదు ఫార్టీ టూ సైజ్ ఇది వీళ్ళు మనీ కూడా చాలా తక్కువ ఇస్తారు పైగా అతుకులు పడినా కూడా ఎందుకు ఇన్ని అతుకులు పడ్డాయని కూడా అడుగుతారు సో ఇదంతా సెట్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే కాల్ చేసేసి ఈ లైనింగ్కి ఎంతైతే అమౌంట్ అయిందో అంత ఇచ్చేసి లైనింగ్ ఏముందండి ఎక్కడైనా దొరుకుతుంది కదా ఇచ్చేసి ఇంకా నా వల్ల కాదు ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఇచ్చేద్దామని కాల్ కాల్ చేద్దాం అనుకున్నాను కానీ మీరే గుర్తొచ్చారనమాట ఇలాంటిది ఇలాంటిది వచ్చినప్పుడు ఎలాగ ఫేస్ చేయాలో అనిపించింది అందుకనే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకోసం మాత్రమే రిస్క్ అయినా కూడా నేను కట్ చేసి కుట్టానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈ రోజు వీడియోలో మొగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అది కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజు బోట్ నెక్ బ్లౌజు మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అలాంటప్పుడు చెస్ లూజ్ ఎలా తీసుకోవాలి నెక్ డీప్ పెట్టినప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి చిన్న షోల్డర్ ఎంత పెట్టాలి అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఫుల్ హెవీగా ఉందండి హ్యాండ్స్ దగ్గర మనకి మోనాలిసా బీట్స్ కూడా వచ్చినాయి అనమాట సో ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ అయితే చెస్ట్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను అయితే వీళ్ళకి నెక్ డీప్ పదిన్నర ఉంటుందండి నేను తీసుకున్న అదే నేను కుడుతున్న బ్లౌజు నెక్ హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది సో పదిన్నర వరకు ఎంత వచ్చిందో పైన షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుంటే అక్కడ నుంచి మనం చెస్ట్ అనేది కొలుచుకోవచ్చు అనమాట పైనుంచి కింద వరకు సో పదిన్నర అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి చెస్ట్ చూసుకోండి అయితే మొగ్గం వరకు బ్లౌజ్లు ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగానే కుట్టుకోవాలి అంటే మరి బాడీకి అద్దినట్టు టైట్గా కాకుండా పీలుకుపోతాయి అనమాట నాకైతే ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావు అనమాట పదింపావు అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట నేను ఒకసారి మామూలుగా చూపిస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర ఇది స్వెట్టింగ్ ప్యాడ్స్ అండి తీసేద్దాం పక్కనకి పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి చూస్తే ఇక్కడ తొమ్మిది మీద ఐదు తొమ్మిదిన్నర అంటే తొమ్మిది మీద ఆరు గీతలు వచ్చింది డాట్ కోసం వన్ ఇంచ్ కిప్తే పది మీద ఆరు గీతలు అనమాట అంటే ఫార్టీ ప్లస్ సైజ్ అండి అది అదే ఫార్టీ వన్ ఫార్టీ టూ దాకా వస్తుంది అనమాట సో కాబట్టి మనం ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కొంచెం లూజ్గానే ఉండాలి కాబట్టి మనం పదింపావు మీద వెళ్ళినా పర్లేదు లేదంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా చూసుకోండి వీళ్ళు మరీ మరీ చెప్పారనమాట వీళ్ళు హెవీ చెస్ట్ ఉంటుంది నాకు చెస్ట్ చూ చూసుకుని కుట్టమని చెప్పారు సో నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూస్తున్నాను ఇది అంత కరెక్ట్గా తెలియదు కానీ నేను మామూలుగా చూస్తున్నాను నాకు నేను టెన్ పాయింట్ సిక్స్ అలా వచ్చిందనమాట అయితే మనం ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళిపోతే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకి నెక్ కింద కన్నా ఆర్మ్ లూజ్ దగ్గర చూస్తే కొంచెం లూజ్ వచ్చింది చెస్ట్ అనేది సో నేనైతే ఆర్మ్ లూజ్ ప్రకారం అయితే వెళ్తాను అంటే తొమ్మిది తొమ్మిది మీద ఆరు గీతలు నైన్ పాయింట్ సిక్స్ కదా డాట్ కోసం వనిచ్చి కబప్తే టెన్ పాయింట్ సిక్స్ నాకు అక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మ్యాచ్ అయింది కాబట్టి మెజారిటీ టెన్ పాయింట్ సిక్స్కే ఉందని నేనైతే టెన్ పాయింట్ సిక్స్ అనేది ఒక సైడ్ చెస్ట్ అనమాట ఫస్ట్ హ్యాండ్స్ చేస్తాను లైనింగ్ అయితే ఒక టింప్ మీటర్ అయితే తీసుకున్నానండి ఎక్కువే పడుతుంది వీళ్ళు హ్యాండ్స్ హైట్ ఎక్కువ ఉన్నాయి నాలుగు హోల్డింగ్ చేసేసుకుని స్టేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ నుంచి తీసుకుంటున్నాను నాకు బీల్స్ వచ్చాయి కదా నేను కుట్టేటప్పుడు మీకు టిప్ చెప్తాను వన్ ఇంటి ఎందుకు తీసుకుంటున్నానంటే వన్ ఇంచు ఫోల్డింగ్ చేసేస్తాను అనమాట కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది సో బీడ్స్ వచ్చినప్పుడు వన్ ఇంచు తీసుకోండి అదే విధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ స్కేల్ అయితే తీసుకోండి మనకి ఆర్మ్ లూజ్ నైన్ పాయింట్ సిక్స్ అంటే తొమ్మిది నెంబర్తో వచ్చిందనమాట తొమ్మిది వచ్చిన తొమ్మిది పావు తొమ్మిదిన్నర పావుతో తొమ్మిది అది ఎంత వచ్చినా మనం మూడున్నర అనేది చంకడం తీసుకోవాలి మూడున్నర మూడున్నర చంకటం తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అండి సో ఎంత వచ్చినా పర్లేదు మనం ఇలా క్రాస్ ఇక్కడ కూడా మూడున్నర ఉందలే చూసుకోండి ఇక్కడికి ఉంది మూడున్నర ఓకేనా ఒక్కొక్కసారి క్రాస్ వస్తుంది అనమాట నైన్ పాయింట్ సిక్స్ క్రాస్గా చూసుకోండి మనం క్లాత్ దాటిపోయిందండి అంటే సైడ్కి మనకు అతుకులు పడుతుంది ఓకేనా ఎక్కడికైతే ఆర్ ఇక్కడికి వచ్చింది ఆర్ బ్లూస్ కదా ఇక్కడ నుంచి చూసుకోవాలి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ ఎల్ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మంచిగా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా తిప్పేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని షేప్ అనేది లాస్ట్ వరకు వెళ్ళిపోండి ఇంకా దాటిపోయింది కదా మనకి పన్నా తక్కువ ఉందనమాట సో ఇక్కడ డౌన్కి ఒక హాఫ్ ఇంచు మన కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ పైన ఎలాగైతే షేప్ తిప్పామో సేమ్ అదే విధంగా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇలా నీట్గా అయిపోయింది హ్యాండ్లూజ్ కూడా మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోండి అంతే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకండి లోతు నేను ఇప్పుడు కట్ చేయను అండి ఎందుకంటే సైడ్కి నాకు ఆర్మ్ లూజ్ కన్నా ఎక్కువ ఉంది కదా అంటే మనకి క్లాత్ తక్కువ వచ్చేస్తుంది కదా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను జాయింట్ వేసుకున్న తర్వాత సైడ్కి అప్పుడు లోతు తీసుకుంటాను అప్పుడు కరెక్ట్గా వస్తుంది సో జాయింట్ కోసం నేనైతే ముందే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం ఎక్కువే కట్ చేస్తున్నాను మళ్ళీ మనకి ఖర్చులు తక్కువ వస్తాయి ఖర్చులకి రెండించులు ఒక వన్ ఇంచ్ వరకు తక్కువ వచ్చింది ఆర్మ్ లూజ్కి సో ఇది జాయింట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుంటాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు మీకు బ్లౌజ్ని బట్టి తీసేసుకోండి కింద అయితే నేను ఒక స్ట్రేట్గా లైన్ వేస్తాను ఫస్ట్ అయితేనే ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కదా అందుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం అయితే నేను ఒక వన్ ఇంచి తీసుకుంటున్నాను అంటే ఒక పావు ఇంచ్ మనం పట్టి ఎత్తడానికి పోయినా మిగతా పా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే హైట్ ఉంచుకోవాలన్నమాట బ్లౌజులు కదా హైట్ పెట్టుకుంటేనే మంచిది మొగ్గం వరకు బ్లౌజులు ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్ములు మనకి ఆర్మ లూస్కి వనించి కాకపోతే చెస్ట్స్ బాగా వచ్చేస్తుంది కదా సో మీరు ఏం చేస్తారంటే టెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ హైట్ మార్కింగ్ వేసేసుకోండి ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి హైట్ మార్కింగ్ వేశాను మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం టెన్ పాయింట్ సిక్స్ అనేది చెస్ట్ అనమాట ఓకేనా అర్థమైందా టెన్ పాయింట్ సిక్స్ అనేది చెస్ట్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు వీళ్ళు ఎక్కువ ఖర్చులు పెట్టమన్నారు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి వేసిన తర్వాత టెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేయండి ఫస్ట్ చూసుకోండి నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంతకంటే ఎక్కువ మనం పెట్టలేము ఇంకా పైన కూడా మళ్ళీ ఎక్కువ ప్లెయిన్ క్లాత్ ఉన్నా కూడా అసలు బాగోదు సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు కదా అందుకుని ఫస్ట్ అయితే ఖర్చులు ఎంతవరకు వస్తుందో చూసుకుని కింద డీప్ వరకు చెక్ చేసుకుంటే నాకు పదిన్నర వచ్చిందనమాట ఖర్చులతో కలిపి ఓకేనా పదిన్నర మార్కింగ్ వేసేసేయండి మనం నెక్ కట్ చేయకూడదండి పై నుంచి పదిన్నరకు మార్కింగ్ వేయాలి నెక్ ఇప్పుడు కట్ చేయకూడదు కుట్టేటప్పుడే కట్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు కింద కూడా అంతే టెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అనమాట ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ ఎల్ స్కేల్ అయినా పర్లేదు నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఏ స్కేల్ అయినా స్ట్రేట్గా లైన్ వేసేసేయాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఖచ్చితంగా ఎగస్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలండి అయిపోయింది ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఓకేనా చంకడామును ఆరుం పావు తీసుకుంటున్నాను తొమ్మిదో నెంబర్తో ఉంది కదా ఆరుం పావు తీసుకోవాలి కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది అనమాట లేకపోతే రాదు అయిపోయింది నెక్క కోసం నేనైతే రెండున్నర ఇంచులు తీసుకున్నాను కింద ఇంచులు కానీ ఈ మూడించులు అనేది కరెక్ట్ కాదు మనకి నెక్ ఎంత రౌండ్ అంత తీసేసుకుంటేనే మంచిది ఎంత పెద్ద సైజు కదా పైన రెండున్నర అయితే తీసుకున్నాను ఇలా షేప్ తిప్పేశాను కానీ కట్ చేయకూడదు ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా మనం ఆరుంపావుకి మార్కింగ్ వేసుకోవాలండి ఆరుంపావు ఆరుంపావు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి అంతే ఇంకేం అవసరం లేదు ఇలా షేప్ అనేది తిప్పేసేయండి అయిపోయిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం చెస్ట్లు చూసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది సో మీకు కుట్టేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది చూడండి కుట్టేటప్పుడు కూడా నేను చెప్తాను చాలా బాగా అర్థమవుతుంది మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చెక్ చేసుకోండి మనకి ఎంత నడుము లూజ్ అని ముప్పై ఆరు ఇంచులు అంటే దీంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కాకపోతే పది ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అండి నాలుగించులు మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లై లైన్ వేసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్ కానీ లేకపోతే మాత్రం సరిగ్గా మనం ఒక మార్కింగ్ వేసి ఇంకొకలాగా కట్ చేసామనుకోండి నెక్ కట్ చేయకూడదు నెక్ కట్ చేసారా చాలా ఇబ్బంది పడిపోవాలి సో అది కూడా టిప్స్ ఉన్నాయి కానీ ఎందుకు చాలా రిస్క్ అనమాట సో నేను చిన్న టక్ పెట్టేశాను నెక్ దగ్గర అదేవిధంగా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కూడా ఒక చిన్న టక్ పెట్టేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అలా వదిలేయకూడదు వీళ్ళ సహాయంతో ప్రెస్ చేస్తే కింద కూడా పడుతుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వెనకాల తిప్పేసుకుంటే మీకు అర్థమైపోతుంది నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఫోల్ ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్స్ పెడుతున్నాం కదా అందుకుని కోరాస్ అనేవి మన వైపు ఉండాలి సో తక్కువ రకం క్వాలిటీ ఉన్న లైనింగ్లు తెస్తే మనకి పన్నా తక్కువ ఉంటుంది తొందరగా సింక్ అయిపోతుంది అనమాట అందుకుని కొంచెం మంచివే తెచ్చుకోండి అయిపోయిందండి ఇలా క్రాస్ కటింగ్ అనమాట వీళ్ళది క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకున్న తర్వాత ఇలా వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నాకు అక్కడ జాయింట్ పడుతుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ ఫ్రంట్ పార్ట్ వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగ ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఖచ్చితంగా హాఫ్ ఇంచు లోతు ఉండాలి ఓకేనా హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని హైట్ ప్రకారం తీసేసుకుంటే సరిపోతుంది చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి కింద మనకి ఖర్చులతో కలిపి మెయిన్ డాడ్ దగ్గర ఎందుకు ఖర్చులు షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని నేను ఇక్కడ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద మార్కింగ్ వేశాను పదమూడు మీద నాలుగు గీతలు వచ్చినాయి ఓకేనా ఎల్ షేప్ తీసుకుని స్కేలు ఇలా నీట్గా షేప్ అయితే ఇలాగ లైన్ అయితే వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మనం కుడుతుంది డీప్ నెక్ కాబట్టి దీన్ని హ్యాండ్ హైట్ తీసుకోకూడదు చెప్తాను హైట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఏ ఐదున్నర వస్తుంది కానీ అంత ఇవ్వకూడదు అనమాట డీప్ నెక్ కదా కొంచెం ఇంకా డీప్గానే ఉంటుంది నాకు తెలుసు ఆరున్నర ఇంచులు పెడితే సరిపోతుందండి నేను చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే మనకి డీప్ నెక్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే కొన్ని కొన్ని మనం పాటించకూడదు ఆది బ్లౌజ్ నుంచి మనం తీసుకుంది బోట్ నెక్ కదా నెక్ తీసుకోకూడదు అనమాట నెక్ తీసుకోకూడదు షోల్డర్ది కూడా తీసుకోకూడదు షోల్డర్స్ పెద్దగా ఉంటాయి మనం చిన్నగా పెట్టుకోవాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకు ఖచ్చితంగా ఐదున్నర వచ్చింది ఐదున్నర పెట్టకూడదు బ్లౌజ్ పాడైపోతుంది నేను ఆరున్నర ఇంచులు అంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత రౌండ్ చెక్ చేసుకోండి కావాలంటే మీరు రౌండ్ ఒకటి చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా రౌండ్ చెక్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ రౌండ్ చూసేసుకోండి రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కరెక్ట్గా చూసుకోండి మళ్ళీ కిందకి జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేసుకుంటే తెలిసిపోతుంది ఇంకో నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చేసింది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర పెట్టేసుకుని ఉక్సుపట్టి కాజపట్టి కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేసుకోవాలి రెండున్నర ఇంచులు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోండి ఇలాగ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇంకేం లేదు ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాటు సైడ్ జాయింట్ మనకి రెండున్నర ఇంచులు ఉండాలి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేయకూడదు ఒక వీలర్ తీసేసుకుని నీట్కి ఇలాగ షేప్ అయితే తీసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది సైడ్ జాయింట్ టక్స్ పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఇంకా చిన్న టక్ ఇది అడుగు భాగంలో మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి నేను చెప్పాను కదా ఇక్కడ బతుకు పడుతుందని నేనైతే కొంచెం కట్ చేసి పెట్టేసుకుంటున్నాను నాకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది పీసెస్ జాగ్రత్తగా ఉంచుకోవాలి పీసెస్ కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం మళ్ళీ వెతుక్కోవాలి మనం అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు పైకి వదిలేయండి అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే హాఫ్ ఇంచు టేప్ని పైకి వదిలేయాలి ఎందుకు పావు ఇంచు అంటే కింద ఆల్రెడీ మనం ఖర్చులతో కలిపే మార్కింగ్ వేసుకుంటున్నాం కానీ ఆది బ్లౌజ్ నుంచి కొలిచేటప్పుడు కింద ఖర్చులు పైన ఖర్చులు కూడా కావాలి కదా అందుకునమాట అందుకనే ఒక పావు ఇంచు పైకి వదిలేసాను రెండున్నర ఇంచులు ఎక్కడికి వచ్చింది అక్కడికి క్రాస్గా ఇలా చూసుకుంటే నాకు కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది పావుతో మూడు ఇంచులు వచ్చింది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం టూ లేయర్స్ కట్ చేసుకుంటే మంచిది టూ లేయర్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అది కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను కదా అదేంటో తెలుసా వెనక పాటలో మనం డాట్స్ దగ్గర పట్టి అతకడానికి సో నాకైతే మళ్ళీ ఇది కూడా కట్ చేస్తే క్లాత్ తక్కువైపోతుందండి అందుకు నేను ఏం చేస్తానంటే ఈ కరోనా క్లాత్ని లైట్గా చిన్నగా కట్ చేస్తాను ఉండకూడదు మనం గ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా నీట్గా పెట్టేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోవాలి నాకు కొంచెం క్లాత్ పొడుగు తక్కువ అవుతుంది అతుకులు పడతాయి అక్కడ కూడా అని సో సైడ్కి పాత ఒక ఇంచులు ఇది పాత ఒక ఇంచులు సైడ్కి ఆది నుంచి ఒకసారి ఉక్సుపట్టి కాజాపట్టి ఎంత ఉందో చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి ఒక మూడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడేమో పాత తక్కువ మూడు ఇంచుల దాకా వచ్చిందనమాట షేప్ తిప్పేసేయండి ఇలాగా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది షేప్ దగ్గర అంతే మనకి ఈజీగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి కదా తర్వాత కట్ చేసుకోవచ్చు నేనైతే క్లాత్ చూసుకుని కట్ చేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకోవాలి అదే చాలా పెద్ద టాస్క్ నేను ఎలా కట్ చేసుకో దూరని చూపిస్తానండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇలా ఉందనమాట ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంతా కూడా ఎలా వచ్చింది ఏంటనేది నాకు లైనింగ్ క్లాత్ ఒకటింపు పావు మీటర్ ఇచ్చారు కానీ ఒరిజినల్ క్లాత్ బాగా తక్కువ ఉంది ఈ సైజు వాళ్ళకి ఒకటింపు అయినా ఉండాలి కానీ వీళ్ళు వన్ మీటర్ తోటే ఇవంత చేసుకున్నారనమాట యాక్చువల్గా అయితే వెనక్కిచ్చేద్దాం అనుకున్నాను అంటే అన్నీ అతుకులు అతుకులు పడుతుంది మన టైం వేస్ట్ కదా అని తర్వాత మీరే గుర్తొచ్చారు లేదు లేదు మన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం కష్టమైన మళ్ళీ కట్ చేశాను అనమాట చూడండి ఇలా ఉందనమాట సో నేను ఏం చేశానంటే ఫస్ట్ స కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత దీనిపైన దీనిపైన హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టేశాను సైడ్కి మనకు అతుకులు పడుతుంది కదా అతుకులకి క్లాత్ కూడా లేదనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే ఉంది ఒరిజినల్ క్లాత్ లేదు ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ పెట్టాను ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కకు రావాలి ఇక్కడికి రావాలన్నమాట ఇలా రావాలి రావట్లేదు క్రాస్ కదా క్రాస్కి పెడితే మనకి క్లాత్ కూడా సరిపోవట్లేదు బ్యాక్ పార్ట్ దగ్గరికి అనమాట ఫ్రంట్ పార్ట్ సో వీళ్ళకేమో మనం అడిగినంత మనీ కూడా ఇవ్వరండి సో ఇంకా తక్కువ ఇస్తారనమాట నాకు ఏమనిపించిందంటే పోనీ లైనింగ్ అయితే మహా అంటే సిక్స్టీయో సెవెంటీయో ఉంటుంది ఆ డబ్బులు ఇచ్చేసి మొత్తానికి వద్దందాము అనిపించిందనమాట ఇవంతా కొంచెం రిస్క్ పని డబ్బులు కూడా మనకి రావు ఫోర్ అవర్స్ టైం పడుతుంది కట్ చేయడానికి నేను మొబైల్ పట్టుకున్నాను ఫోన్ చేసేసి ఇంకా బొటిక్స్లో కుట్టించుకోండి వెళ్ళని ఎందుకంటే మనం చేయగల చేయగలదేముంది అన్ని అతుకులు పడతాయి మళ్ళీ అతుకులు వేసావా అని అంటారు పైగా మనకి మనీ అనేది ఎక్కువ ఇవ్వరు అనమాట ఇంకా వద్దనేసరికి నాకు మళ్ళీ మీరే గుర్తొచ్చారు అయ్యో మన వాళ్ళకి వీడియో వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ అని ఇలా అంతా కూడా కట్ చేశాను అనమాట ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేసి కుట్టానండి సో నేనైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఎలాగ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను ఫైనల్గా ఎలా రెడీ అయ్యింది అన్నీ కూడా చెప్తాను మీతోటి షేర్ చేస్తాను సో ఇలా అడ్జస్ట్ చేశానండి అయితే సైడ్కి అక్కడక్కడ మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్లంతా కూడా మనం షేప్ బెల్ట్ కింద వాడుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్కి దగ్గర తిన్నగా కట్ చేస్తున్నాను సైడ్కి ఏమైనా ముక్కలు మిగిలితే మనం జాయింట్ వేసుకోవచ్చని ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే సైడ్కి అతుకుపడుతుంది బ్యాక్ పార్ట్ పాడవకుండా చూశాను అనమాట ఇక్కడ ఇలాగా కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ చంక దగ్గర నేను క్లాత్ తీసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర అతుకుపడింది తర్వాత షేప్ బెల్ట్ మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ ఇదంతా కూడా కొంచెం కష్టమైన పని ప్రాబ్లం లేదు నేను మీకు చూపిస్తాను మొత్తం కూడా రెడీ అయిన తర్వాత సో బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం ఇలాంటి కష్టమైన బ్లౌజులు అయినా సరే ఇష్టంతో కట్ చేసి చూపిస్తున్నాను సో మీకు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది సో లాగా మిగిలిన క్లాత్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి వెనకాల డోరీస్ కూడా పెట్టమన్నారు సో అవన్నీ చూపిస్తాను మీకు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇక్కడ వస్తాయి అనమాట సైడ్కి జాయింట్లు అక్కడ పీస్ మిగిలింది కదా ఇక జాయింట్ వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కొంచెం ఇక నీట్గా కట్ చేస్తాను అంతే అయిపోయిందండి నేను వెంటనే స్టిచ్చింగ్ వీడియో కూడా పడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్